ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇదే స్టేజ్ నుంచి మాట్లాడిండు అయ్యా రేవంత్ రెడ్డి సార్ ఇలా నీకు మా వీరవంక కట్ట అర్థమైందా నీలక్క కిరాయి తెచ్చుకోవాలి అభిమానంతో వచ్చిరికాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా మాట్లాడుతూ ఏమన్నాడా నేను మేనల్ నుండి చూసినా అనుకున్నా లేచిపోయిండు అని అన్నాడు చెప్తా నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు లేచిపోయినా అని అన్నాడు రాహుల్ గాంధీ గారు కరీంనగర్ నుండి ఒక బ్రోకర్ కి హైదరాబాద్ నుండి ఒక బ్రోకర్ కి అరే మంచి సంబంధం చూడాయా అని చెప్పి చెప్పారు మంచి సంబంధం చూడరా బాబు అంటే వీళ్ళిద్దరు ఏం చేశారంటే నా సంబంధం చెడగొట్టి ఈటల రాజేందర్ దగ్గరకు 25 కోట్ల రూపాయలు తీసుకోండి తీసుకున్న తర్వాత నేనేం చేయాలి మరి నేను మంచి సంబంధం చూసుకొని నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినా ఇలా అంటా ఉన్నాడు దుక్కి దుంతా చూడవని అరే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా దుక్కి దునుతో సార్ ఎక్కుంటా ఒకసారి చూడండి అని చెప్తున్నా రెండో తారీఖు చూసుకున్నాం దెబ్బలిప్పిన తర్వాత రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఆఫీస్ ఆ రోజు మాట్లాడుకుందాం అని చెప్పి మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఈ వీణవంకకి ఎప్పుడున్నా ఈటల రాజేందర్ ఎన్నడూ కూడా మనది దత్తత గ్రామం అని చెప్పింది కానీ ఈ ఊర్ని ఏమీ చేయలేదు ఏమీ తీసుకోలేదు నేను చెప్తా ఉన్నా హరీష్ అన్న నాయకత్వంలో కేసీఆర్ సార్ నాయకత్వంలో నేను కెల్లు శ్రీను ఈ వీణవంకని మరొక హైదరాబాద్ గా మార్చిదిద్దుతాను ప్రమాణం చేస్తా ఉన్నా సమస్యంలో మీరందరూ కూడా దయచేసి కాపాడండి ఇవాళ ఈటల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఈటల సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి అంటూ ఉన్నారు కానీ మనమందరం ఏం ప్రచారం చేస్తా ఉన్నాం తెల్లు సీనన్నకేయండి తమ్మునికేయండి మిత్రునికేయండి అని మనం ప్రచారం చేస్తా ఉన్నాం సార్ 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 అనే పదంలోనే గులాబీ ఉంది అన్న తమ్ముడు అనే పదంలోనే ప్రేమ ఆప్యాయత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక బాగా కలలు కంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి కోవట్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కుమ్మక్కై ఒక 2 రోజులలో ఏం చేయబోతా ఉన్నాడంటే TV9 లో బ్రేకింగ్ న్యూస్ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇయ్యలే కాబట్టి మళ్ళా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరుతుడని చెప్పి చెప్తారట 2 దొంగ ఫేక్ వీడియోలు తయారు చేసి నేను మా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్తా ఉన్నా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటా తెల్లు సీనుని కల్పిస్తాం కల్పించి తీరుదాం వాళ్ళు కలలు కంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇంక ఈటల రాజేందర్ గారు నాకు ఎమ్మెల్సీ రాదని అనుకుంటా ఉన్నారు నువ్వు నెత్తి కింద పెట్టుకొని ఈడు నుంచి కమలాపూర్ వరకు ముడ్డు తెక్కుంటే వెళ్ళా ఈటల రాజేందర్ కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు ఇచ్చి తీరుతారు కౌన్సిల్ లో కాలు పెట్టి తీరుతా మా హుజూరాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుంటా చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరికీ కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఒక్కసారి సాయం చేయరు మా గెల్లు సీనన్నకి మీ అందరికీ దండం పెడుతున్నా సాయం చేసి ఒక్కసారి కాలు గుర్తు కొట్టేసి గెల్లు సీనన్నని ఎమ్మెల్యే చేయరు ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు సీటులు కొట్టి ఒక్కసారి హరీజన్లకి నమ్మకం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రేమగా నేను ఉంటా ఈ వీణవంక ఊర్లో నేను ఏం కాకముందు మీ నీడవ బస్ స్టాండ్ నా సొంత పైసలతో జగా కనుకొని కట్టించిన బీరన్న గుడి నా సొంత జగా ఇచ్చిన పెద్దమ్మ గుడికి నా సొంత జగా ఇచ్చిన అటు ఉన్న గౌళ్ళ గుడికి నా సొంత జాగీయలు కాని సహాయం చేసిన ఇప్పుడు అవసరాల కూడా సహాయం చేసిన నేను ఏమి లేనప్పుడే ఇన్ని చేసిన ఇలా నిజంగా అవకాశం దొరికితే ఈ వీణవంక మండలంలో అందరికీ చెప్తున్నా ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేలే కానీ రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు నాయకత్వంలో నేను గెల్లు సీను కలిసి ప్రతి పేదవాళ్ళకి వాళ్ళ సొంత జగాలలో డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం మీ అందరిని ఒక్కటి చెప్తున్నా మనము దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు వీడితే పాలు వస్తాయనే మరి రేపు నేను హరీష్ అన్న దగ్గరను కేసీఆర్ సార్ దగ్గరను నేను గెల్లు సీను బల్ల కొద్ది మా ఊర్లో ఎందుకు ఇయ్యరన్నా అని చెప్పి అడగడానికి మీరు బలం ఇవ్వాలి నవ్వద్దా నాకు ఇవ్వాలి నవ్వద్దా ఇనవర్తరా ఇవ్వాలి నవ్వద్దా మరి ఇవ్వాలంటే
బాక్సుల బద్దల వలగానే ఈ వీణవంక మండలం 10,000 మెజార్టీ గెలు తెలుగుబాబు గారు అని చెప్పి కోరుతా ఉన్నా. ఈ 5 మండలాల ఎక్కడ లేని మెజార్టీ మీరు ఇక్కడ ఇయ్యరు. మనకి మండలం మొత్తం మారు మోగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చేతుల్లో వాళ్ళందరూ చేతులు ఎప్పారు, చేతుల్లో వాళ్ళ ఇంకా ఉన్న ఆడవాళ్ళ చేతులు ఎప్పుడు అందరు జై తెలంగాణ జై తెలంగాణ. जोर से बोलो, ऐसे बोलो, कर गुर्दे के केसर ये नहीं कर तुम, इन वर्तल केसर ये नहीं कर तुम, अरे इसे नहीं कर तुम. थैंक यू. ये पर गाओ रहे हो नीलू पेटलो.